మిత్రులకు పద్య సుధామంజరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు పెద్దవారికి అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు రఘుప్రోలు శివశంకరాచార్యులు. సమాజంలో ఎవరైనా ప్రముఖులు పరమపదించినప్పుడు లేదా మంచి మనసున్న వ్యక్తులు లేదా మనకు అత్యంత ఆప్తులైనటువంటి బంధుమిత్రులు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు మనలో ఒక రకమైనటువంటి నిర్వేదము, వైరాగ్య భావన ఒకటి రెండు రోజులు అలా తిష్టవేసుకొని ఉంటాయి. అయితే ఈ వైరాగ్య భావన కఠోరమైనటువంటి జీవిత సత్యాలను గురించి గురం జాషువా గారు తన ముంటాజ్ మహల్ కావ్యంలో ఒక 5 పద్యాలను అద్భుతంగా అమేయమైనటువంటి కల్పనతో చాలా చక్కగా వివరించారు. ఒక 5 పద్యాలు, ప్రతి ఒక్కరు కూడా ఆ 5 పద్యాల యొక్క సారాన్ని తెలుసుకొని ఉండాలి. చాలామందికి తెలుసు, అయినా రసహృదయులైనటువంటి సాహితీ మిత్రుల కోసం నా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని మీ ముందుంచేటటువంటి ధైర్యం చేస్తున్నాను. కాబట్టి పెద్దలందరూ ఆస్వాదించి ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను. గురం జాషువా గారు ముంటాజ్ మహల్ కావ్యంలో ముంతాజు ప్రసవ వేదనతో ఇక నేను జీవించలేనని తెలిసి తన భర్త అయినటువంటి షాజహాను చక్రవర్తితో ఈ విధంగా చెప్తుంది. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాసయాత్ర యోధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మితిరంబుగాదు క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. ఈ సుఖ దుఃఖ మిశ్రితమైనటువంటి భూమండలంలో అటువంటి సత్రశాలలో నీ సతినై నీ భార్యనై నేటికి నా ప్రవాసయాత్ర ముగించితిని. ఓ యోధీ సముపేత, ఇట్టి పరదేశుల చెల్మి స్థిరం కాదు ఎప్పుడు కూడా. క్ష్మావాస కథా విశేషములు, మనం అనుభవించినటువంటి ఈ భూమిపైన అనుభవించినటువంటి కష్ట సుఖాలన్నీ కూడా స్వాప్నికములు, అవి స్వప్నంతో సమానమైపోయే. చపల విలాసములు, మనం అనుభవించినటువంటి విలాసమంతా కూడా చపలమైపోయింది, అస్థిరమైపోయింది. ఎవరైనా సరే వాళ్ళు అనుభవించేటటువంటి కష్ట సుఖాలన్నీ కూడా ఇంతే అని గొప్పగా తన పద్యంలో జాషువా గారు తెలియజేశారు.
తను ఉండునంత వరకింతయు నెమ్మది లేదు ప్రాణికి భూతలమందు కష్టసుఖముల్ చెలికత్తియలై భజింపను ఆశా తరళాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది తోరపు సంపదల్ల పాచికల్ ఈ తను ఉన్నంత వరకు కూడా ఈ శరీరం ఉన్నంత వరకు ఈ తను ఉండునంత వరకింతయు నెమ్మది లేదు నెమ్మది అనేది లేదు ఈ శరీరానికి సూర్యోదయమైంది మొదలు సూర్యాస్తమయం వరకు ఏదో ఒక పని ఏదో ఒక వ్యాపకం ఉంటూనే ఉంటుంది ఈ ప్రాణికి భూతలము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి అంతే ఏదో ఒక వ్యాపకం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు నెమ్మది అనేది లేదు కష్టసుఖముల్ చెలికత్తియలై భజింపను ఆశా తరళాక్షి తాండవము సల్పుచునుండును కష్టసుఖాలు అనేటటువంటి చెలికత్తెలు మన పక్కనే ఉండి వాళ్ళు భజిస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి ఆశ అనే తరళాక్షి తాండవము సల్పుచుంటుందట ఎంత గొప్పనైనటువంటి భావన అండి ఒకసారి కష్టం కలుగుతుంది ఒకసారి సుఖం కలుగుతుంది మనిషికి ఈ కష్టసుఖాలు ఎప్పుడు మనిషిని ఆట ఆడిస్తూనే ఉంటాయి మనిషిలో ఉన్నటువంటి ఆశ అనే తరలాక్షి తాండవాన్ని చేయిస్తుంటాయి ఈ కష్టసుఖాలు ఆశ తరలాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది ఈ భూమండలం అంతా కూడా మృత్యుదేవత ద్యూత వినోద రంగం చూడండి ఎంత గొప్ప థాట్ అనేది ఆ మృత్యుదేవత యొక్క ద్యూతం అంటే జూదం ఆడుకునేటటువంటి వినోద రంగం ఈ భూమి తోరపు సంపదలెల్ల పాచికల్ ఇక అధికమైనటువంటి ఈ సంపదలు అన్నీ కూడా పాచికలు అంటే కొందరికి 5 పడవచ్చు కొందరికి 4 పడవచ్చు కొందరికి 3 పడవచ్చు కొందరికి 2 పడవచ్చు కొందరికి 1 పడవచ్చు అసలు పడకపోవచ్చు అంటే ఈ సంపదలన్నీ కూడా పాచికలతో సమానం అవి శాశ్వతం కాదు అని చెప్తున్నాడు ఈరోజు 5 పడవచ్చు రేపు అసలు పడకపోవచ్చు తోరపు సంపదలెల్ల పాచికల్ ఇంకొక పద్యంలో ఆవిరి ఓడలో జలధియాన మునర్చడు బాటసారులో భూవరా రేవులందు దిగిపోయదరించుక వెనుక ముందుగా ఈ ప్రజలందరూ కూడా ఆవిరి ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి బాటసారులు వాళ్ళందరూ కూడా తమ తమ రేవులు వచ్చినప్పుడు కాస్త వెనక ముందుగా అందరూ దిగిపోవలసిందే రేవులందు దిగిపోయెదరు ఇంచుక వెనుక ముందుగా ఈ వసుధాపణంబు పని ఎల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండ్రు ప్రజలీ నరజన్మ వర్తకుల్ ఈ వసుధాపణంబు ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యాపారం అంతా ముగించుకొని తమ స్వదేశానికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ ప్రజలంతా కూడా నరజన్మ వర్తకులు అని చెప్పాడు చాలా గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి భావన నిజంగా జాషువా గారు రచించినటువంటి పద్యాలు
అసలు చదువుతూ ఉంటే ఒక అనిర్వచనీయమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందానికి లోనవుతూ ఉంటాం. అది రసహృదయులు ఆస్వాదించవలసిందే తప్ప వేరొకరు చెప్తే విని అర్థం చేసుకునేది కాదు. అనుభవైక వేద్యం అది. భూరి పరాక్రమోన్నతుల భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరము త్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్. ఈ భూములేలినటువంటి గొప్ప గొప్ప రాజులు, నవాబులు, చక్రవర్తులు వాళ్ళందరూ కూడా పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలలో, వాళ్ళ యొక్క కపాలంలో పుర్రెలలోని నీళ్లను ఈ వనీవనములలోని అడవులలోని సింహములు ఆ నీళ్లను త్రాగుచున్నాయి. అంటే చూడండి, మరి వాళ్ళు గొప్ప గొప్ప యోధులు, రాజ్యాలను పరిపాలన చేసినటువంటి మహాచక్రవర్తులు అయినప్పటికీ భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలను నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహములు. వారలయస్తి పంజరములన్ నివసించు నూర్ణనాభముల్ దారముదీసే నింతియ కదా భువి నాల్గు చరంగులేలినన్. వారలయస్తి పంజరములన్ నివసించుచు, ఆ చక్రవర్తుల, ఆ మహారాజుల, ఆ యోధుల యొక్క అస్థి పంజరాలలో నివసిస్తూ ఊర్ణనాభములు అంటే సాలెపురుగులు, సాలీడి పురుగులు, అవి దారాలు తీస్తున్నాయి ఆ అస్థి పంజరాలలో. వారల యస్తి పంజరములన్ నివసించుచు నూర్ణనాభముల్ దారముదీసే నింతియ కదా. ఇంతే కదా మానవుడి జీవితం. భువి నాలుగు చెరంగులేలిన, ఈ భూమండలం మొత్తం ఏలినా సరే చివరకు వాళ్ళకు పట్టేది ఇదే గతి. ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవము భూపశ్రేష్ఠ. ఓ మహారాజా, ఓ నాథ, ఈ దేహమును ఏ పుష్పాన్ని చేసి దైవము వాడుకుంటుందో, ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవము భూపశ్రేష్ఠ. విచారమందకుము మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు. మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు సకల జీవులకు. ఓ రాజా, విచారమందకు మామూలే ఈ మృతి వ్యాపారం సకల జీవులకు, అన్ని ప్రాణులకు కూడా ఈ మృతి అనేది తప్పదు. విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపుల్ రేపులు నెందరో పోయిముడుచున్నారందు నేను కత్తెన్. విశ్వవ్యాఘ్రి గర్భంబునన్, ఈ విశ్వం అనేటటువంటి ఒక పెద్ద పులి గర్భములో రేపులు మాపులు ఎందరో ఇముడుచున్నారు, అందులో నేనొక్కతెన్ అని ముంతాజు షాజహాన్తో చెప్పినట్లుగా ఒక గొప్పనైనటువంటి ఒక 5 పద్యాలను అద్భుతమైనటువంటి వైరాగ్య భావంతో, కఠినమైనటువంటి నిజాలను జాషువా గారు చక్కని సందేశ రూపంలో ఇచ్చారు. వారికి
నా యొక్క నమోవాకములు అర్పిస్తూ మరిన్ని మంచి మంచి పద్యాలు పద్య సుధామంజరి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.